హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సంసిద్ధమవుతుంది. దీంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు కూడా మొదలైంది. భారత్ సైనిక చర్యకు దిగకుండా శాంతింపజేయాలంటూ ఐక్యరాజ్య సమితితో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి కోరారు. ఈ మేరకు ఆయన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెన్స్కు లేఖ కూడా రాశారు. పాకిస్తాన్పై భారత్ తన సైన్యాన్ని ప్రయోగించే అవకాశం ఉండడంతో మా ప్రాంతంలో భద్రత పరిస్థితి క్షీణిస్తుంది, దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని ఖురేషి సదర్ లేఖలో విదేశాంగ శాఖ కోరింది. కాగా కాశ్మీర్ అంశంపై మూడో పార్టీ ప్రమేయాన్ని భారత్ తిరస్కరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. భారత్ పాక్ వ్యవహారాలను కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని భారత్ స్పష్టంగా చెబుతుంది. దేశంలోని రాజకీయ కారణాల కోసం భారత్ కావాలని తమపై శత్రుభావాన్ని ప్రదర్శించి ఉద్రిక్తతను పెంచుతోందని ఆయన ఆరోపించారు. ఈ నెల 14న కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 49 మంది సిఆర్పిఎఫ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉందని భారత్ చెబుతుండగా తమకు సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఎప్పటికప్పుడు మన భారతదేశంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని పాకిస్తాన్ ఎప్పుడు తమ పని కాదంటూ ఎప్పటికప్పుడు బుకాయిస్తూనే ఉన్నాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.